సర్పంచ్ పదవికి అర్హతలు అనర్హతలు. సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులకు మరియు వార్డు అభ్యర్థులకు అర్హతలు అనర్హతలు పరిశీలిద్దాం. పరిశీలన నాటికి అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. పోటీ చేసే గ్రామ పంచాయతీ ఓటర్ జాబితాలో తప్పనిసరిగా ఓటు నమోదై ఉండాలి. ఒక వ్యక్తి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కలిగి ఉంటే పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించబడతారు. ఒకవేళ ఆ వ్యక్తి 1995 May 31 కంటే ముందు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కానీ కలిగి ఉన్నట్లయితే వారు పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. ఆ తర్వాత అంటే 1995 June 1 తర్వాత కానీ పిల్లలు కలిగి ఉన్నట్లయితే అంటే ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు అనర్హులుగా ప్రకటించబడతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు పోటీకి అనర్హులు. అయితే వీరు నామినేషన్ వేసే నాటికి తాము చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. అట్టివారిని మాత్రమే అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. అంగన్వాడీ వర్కర్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. నీటి వినియోగదారుల సంఘ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. సహకార సంఘ సభ్యులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రము అర్హత కలిగి ఉన్నారు. మనం వేసే ఓట్లు 6 రకాలుగా వేస్తాం. ఓటరు జాబితాలో పేరున్న సాధారణ పౌరుడు నేరుగా పోలింగ్ బూత్కు వెళ్ళి వేసే ఓటును సాధారణ ఓటు అంటారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వేసే ఓటును పోస్టల్ బ్యాలెట్ అంటారు. దేశ సైనికులు, పారామిలిటరీ ఉద్యోగులు వేసే ఓటును సర్వీస్ ఓటు అంటారు. ఇంటెలిజెన్స్, గూఢాచారి సిబ్బంది వారి ఓటును వారు వేసుకోలేరు కాబట్టి వారి ప్రతినిధులు వేసే ఓటును ఫ్రాక్సీ ఓటు అంటారు. ఒక్కోసారి పౌరులు ఓటు వేయడానికి వెళ్ళేసరికి ఆ ఓటును వేరే వాళ్ళు వేస్తే ఆ పౌరులు సంబంధిత పోలింగ్ అధికారిని సంప్రదించి డిమాండ్ చేసి ఐడి నిరూపించుకొని వేసే ఓటును టెండర్ ఓటు అంటారు. పౌరులు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఓటును వేయనీయకుండా అధికారులు కానీ ఏజెంట్లు కానీ అభ్యంతరం పెడితే ఆ పౌరులు సంబంధిత అధికారిని సంప్రదించి నిర్ణీత రుసుము చెల్లించి వేసే ఓటును ఛాలెంజ్ ఓటు అంటారు. ప్రజలు ఓటును హక్కుపై అవగాహన పెంచుకుంటే ఓటును ఖచ్చితంగా వేసే అవకాశం ఉంటుంది. సర్పంచ్ అంటే అర్థం చూద్దాం. సర్ అనగా పెద్ద లేదా నాయకుడు అని అర్థం. పంచ్ అంటే నిర్ణయించువారు అని అర్థం. దీని ప్రకారం సర్పంచ్ అంటే గ్రామం యొక్క నిర్ణయ రూపకర్తల పెద్ద అని అర్థంగా చెప్పవచ్చు. పంచాయతీ సర్పంచ్ నిర్వహించవలసిన విధులు: ప్రజాస్థలములో రోడ్లపై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం, మురుగు కాలువల నిర్మాణము వాటి నిర్వహణ, రోడ్లను శుభ్రపరచడం, చెత్తాచెదారం తొలగించడం, పాడుబడ్డ బావులు, కుంటలు, గుంతలను పోడ్చడం, ప్రజా మరుగుదొడ్లను ఏర్పాటు చేసి శుభ్రపరచడం, శ్మశానాలను నిర్వహించటం, దిక్కులేని శవాలను, పశువులను, కళేబరాలను పాతిపెట్టడం, కలరా, మలేరియా వంటి అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడం, తాగునీరు సరఫరా చేయడం, జనన మరణాలను
నమోదు చేయటం మరియు పశుశాలలను ఏర్పాటు చేయటం, ధర్మశాలలు, విశ్రాంతి భవనాలు నిర్మాణం, వాటి నిర్వహణ, రోడ్లు పక్కన ఖాళీ స్థలాల్లో చెట్లు పెంచడం వంటి కార్యక్రమాలు చేయాలి. సాంఘిక ఆరోగ్య విద్యా వసతులు కల్పించటం, కుటీర పరిశ్రమలు, వాణిజ్యాన్ని అభివృద్ధి చేయటం, ఆసుపత్రులు ఏర్పాటు నిర్వహణ, ఆట స్థలాలు, క్లబ్బులు, రేడియో సెట్లు ఏర్పాటు చేసి ప్రజా వినోదం కోసం వసతులు కల్పించటం, పార్కులు గ్రంథాలయాలు ఏర్పాటు చేయటం నిర్వహించటం, వికలాంగులు, రోగులు, అనాథలకు సహాయం చేయటం వంటివి పంచాయతీ సర్పంచ్గా చేయవలసి ఉంటుంది. నర్సరీలు, ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం, వ్యవసాయదారులకు మంచి విత్తనాలు, నూతన వ్యవసాయ పద్ధతులను అందించటం, సహకార సంఘాలను ప్రోత్సహించటం, గిడ్డంగులు, మార్కెట్లు ఏర్పాటు చేయడం, వాటిని నిర్వహించటం, ప్రసూతి కేంద్రాలను, శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పరిచి నిర్వహించటం, బజారు కుక్కలను, ఇతర జంతువులను తొలగించటం, ఉత్సవాలను, సంతలను, జాతరలను ఏర్పాటు చేయడం, అంతేకాకుండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అనేక విధులను గ్రామ సర్పంచ్గా చేయవలసి ఉంటుంది. గ్రామ సర్పంచ్కి అనేక రకాల అధికారాలు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని ముఖ్యమైనవి పరిశీలిద్దాం. ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించటం, గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించటం, గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేయటం, గ్రామ కార్యనిర్వహణ అధికారి లేదా కార్యదర్శి పని పర్యవేక్షణ చేయడం, గ్రామాభివృద్ధి అధికారుల నుండి కావలసినటువంటి సమాచారం సేకరించటం, సభ్యులు అనర్హతలను పరిశీలించి ఖాళీలను జిల్లా పరిషత్తు అధికారులకు తెలియపరచటం.